క్రెడిట్ సొసైటీ 70 సంవత్సరాలు స్థాపించిన తరువాత గత 2 నెలల క్రితం 30 కోట్ల గోల్మాల్ గురించి అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికి 2 నెలలైనా కూడా కేసులో పురోగతి ఏమీ కనిపించలేదు. డిపాజిట్ దారులందరూ ఆందోళనకు గురై కనీసం ఇప్పటికి 7-8 మంది చనిపోవడం జరిగింది. దానిలో నిన్న ఈ 9 రోజుల క్రితం మా పిన్నిగారు కూడా ఈమె 2,30,000 ఉన్నాయండి. ఆమె అవి వస్తాయా రావో అదని మనోవేదంతో చనిపోవడం జరిగింది. ఈ A1 నిందితుడు శ్రీరామ్ శ్రీనివాసరావు గారికి బెయిల్ రావటం వెనుక బినామీలు లక్షలు మారినాయని పుకార్లు వినిపిస్తున్నాయి. మరి అష్యూరిటీలు కానీ బినామీలు ఎవరున్నారో వీళ్ళు వెనక ఉండి కథ నడిపిస్తున్నారు. కానీ బాధితులు మాత్రం చాలా ఆందోళనతో ఆవేదనతో ఉన్నారు. కొంతమంది అసూలు బాశారు, మా డబ్బులు వస్తాయా రావా, వస్తే ఎప్పుడు వస్తాయి, అసలు ఈ కేసు గురించి ఏమిటి అని రోజు రోజుకు ఒక రకంగా ఊహాగానాలు జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి త్వరగా బాధితులకు డిపాజిట్ దారులకు న్యాయం చేయవలసిందిగా డిపార్ట్మెంట్ వారిని మరియు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సహకార సంఘాల అధికారులని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము. త్వరగా ఈ సొసైటీ కూడా ఓపెన్ చేసి బాధితులకు భరోసా కల్పించవలసిందిగా కోరుతున్నాము.